గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి సర్వోత్తర గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. రేపు మే 27వ తారీఖు రోజు జరుగుతున్న శాసనమండలి పట్టుపత్రుల శాసనమండలి ఎన్నికలకు సన్నాహక సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎన్నిక. ఇది బై ఎలక్షనే కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసినాం, మనము వార్ వన్ సైడ్ గా తీసుకుపోయినాం. ఈ బై ఎలక్షన్ లో కూడా అదే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మండలాల్లో గట్టిగా పనిచేయాలి, గ్రామాల్లో గట్టిగా పనిచేయాలి. ఇందాక ప్రీతం గారు మాట్లాడుతూ చెప్పినారు, మన దగ్గర 16,515 ఓట్లు ఉన్నాయి, మొత్తం 21 బూతులు ఉన్నాయి. ఆ 21 బూతుల్లో 14 బూతులు మనకు ఇక్కడ టౌన్ లోను రూరల్ మండలం కలిపి టౌన్ లోనే పెట్టినారు. చివంలో 3 బూతులు ఉన్నాయి, ఆత్మకూరులో 2, పెన్పాటలో 2 ఉన్నాయి. అందుకోసమే మనం ఈసారి ఏం చేయాలంటే తీర్మాన మనల్ని ఎట్లా గెలుస్తాం అలా సందేహమే లేదు. ఎందుకంటే మనం చూసినాం మన బహుజన బిడ్డగా ఎక్కడి పోయినా కానీ మంచి ఆదరణ ఉన్నది. నన్నే వచ్చి వ్యక్తులు పరిచయం చేసుకుని మీరు తీర్మాన మనల్ని ఓటేస్తామని చెప్పి చాలా మంది గ్రాడ్యుయేట్స్ నాకు చెప్పడం జరిగింది. అంటే చాలా పాజిటివ్ వాతావరణం ఉంది. కాకపోతే ఈ బూతులు ఎక్కడొస్తున్నాయి, వాళ్ళని మొబిలైజ్ చేయాల్సిన బాధ్యత మనం ఏదో ఉన్నది. ఇంకా ఈరోజు ఇంకా వారం రోజులు కూడా లేదు ఎలక్షన్. మే 27వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి చేపట్టి ఈ వచ్చే వారం రోజులు నేను కూడా మీ దగ్గరే ఉంటాను. బూతుల వయసు మనం రివ్యూస్ ఏర్పరచుకున్నాం. మనం మీ గ్రామంలో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్ నెంబర్ సేకరించే పనిలో ఉండండి. వాళ్ళు ఫోన్ నెంబర్ సేకరిస్తే ఎక్కువ మందిని సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా నేరుగా ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాళ్ళని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా మంది నా దగ్గర తీసుకొచ్చినారు. పట్టణంలోని కొన్ని వార్డులలో ఆల్రెడీ కొన్ని ఫోన్ నెంబర్లతో సహా మనం లిస్టు తయారు చేసుకున్నాం. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే పెద్ద ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సన్నాహక సమావేశం వాస్తవంగా ఇంకా 3 రోజులు 4 రోజులు సమయం తీసుకొని ఎవరైతే పట్టపత్రులు ఓటర్లు ఉన్నారో వాళ్ళతోనే సమావేశం నిర్వహించాలని నేను తలచినాం. కానీ మళ్ళీ నా అవస్థ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. 34 నియోజకవర్గాలు తిరగాలి, 3 జిల్లాలు, అందరు హేమాయమే మంత్రులు ఉన్నారు, వాళ్ళు సమయం ఇవ్వాలి మళ్ళీ నాకు. అందుకోసమే అట్లాని విషయంలో ఆఖరి నిమిషంలో ఈ రోజు సమావేశం పెట్టినా ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితేంది, యూనియన్ లీడర్లు అయితేంది, మిత్రపక్ష పార్టీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఐక్యత అనేది మనం 27వ తారీఖు ఎన్నికలతో పాటు తర్వాత కూడా అన్ని ఎన్నికలు ప్రదర్శించాలని మీకే చిన్న అవసరం వచ్చినా పెద్ద అవసరం వచ్చినా నేను మొన్నిచ్చిన మాట ప్రకారం మీ మధ్యలో ఉండి పనిచేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.